అంతఃపురం తెలుగు సినిమాలలో అసలైన కల్ట్ క్లాసిక్. ఎన్ని ఫ్యాక్షన్ సినిమాలు వచ్చినా ఇది ఒకప్పటి ఫ్యాక్షన్ సినిమా అని ఆశ్చర్యంతో ప్రేక్షకుల గుండెల్లో గుర్తుండిపోయిన సినిమా. అంతఃపురం సినిమా 1998లో వచ్చింది. ఆ సినిమా చూసిన వాళ్ళకి క్లైమాక్స్ సీన్ మనసులో బాగా బలంగా ముద్రపడిపోయింది. జగపతి బాబు పాత్ర, దర్శకుడు కృష్ణవంశీ, ఆయనతో చేయించిన నటన నభూతో నా భవిష్యత్తే అన్నట్టు ఉంటాయి. ఇక మన అంతఃపురం సినిమాని కాపీ కొట్టిన బ్లడ్ డైమండ్ అనే సినిమా 2006లో వచ్చింది. హీరో డికాప్రియో క్లైమాక్స్లో చేసిన నటన చూసి అందరూ అతనికి ఆస్కార్ అవార్డు ఆ సినిమాకే వస్తుందనుకున్నారు. కానీ తర్వాత అది వేరే సినిమాకి వచ్చింది. అది అప్రస్తుతం. ఈ రెండు సినిమాల క్లైమాక్స్ సీన్స్ దాదాపు ఒకే విధంగా ఉంటాయి. ఇలాంటి సీన్స్ ఇంతకుముందు వేరే సినిమాల్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఈ రెండు సినిమాల్లో ఆ పాత్ర తీరుతిన్నులు, అలాగే క్లైమాక్స్ సీన్స్లో ఆ పాత్ర ప్రవర్తించే తీరులో ఎన్నో పోలికలు ఉంటాయి. అంతఃపురంలో జగపతి బాబు తన భవిష్యత్తు కోసం డబ్బు మీద వ్యామోహంతో దొంగసారాలాంటి వ్యాపారాలు చేస్తూ ఉంటాడు. బ్లడ్ డైమండ్ సినిమాలో డికాప్రియో పాత్ర తన భవిష్యత్తు బాగుండాలని వజ్రాల కోసం ఆరాటపడుతుంది. అంతఃపురంలో జగపతి సౌందర్య ఆమె కొడుకుని కాపాడుకొని చనిపోతాడు. డికాప్రియో తన స్నేహితుణ్ణి అతని కొడుకుని కాపాడి చనిపోతాడు. ఇద్దరు చనిపోయే ముందు సిగరెట్ తాగటంతో సహా దాదాపు ఒకటేలాగా నటించారు. ఇలా చాలా పోలికలు ఉన్నాయి. అయితే మన అంతఃపురం 1998లో విడుదలైన 8 ఏళ్ల తర్వాత 2006లో హాలీవుడ్ బ్లడ్ డైమండ్ సినిమా వచ్చింది. అబ్బా, హాలీవుడ్ వాళ్ళు మన తెలుగు సినిమా కాపీ కొట్టారా అని మన అప్రమేధావులకు అడ్డమైన డౌట్లు రావచ్చు. అసలు కృష్ణవంశీ తీసిన అంతఃపురం కూడా అదేదో సినిమా నాట్ వితౌట్ మై డాటర్ అనే సినిమా స్ఫూర్తి లేదా అడాప్ట్ చేసుకున్న ఐడియా అని కూడా అనిపించవచ్చు. ఒకవేళ ఆ సినిమాలో ఏదో ఒక అంశం స్ఫూర్తయినా కూడా అందులో జగపతి బాబు పాత్ర ఉండదు. ఆ కథ వేరే. ఇప్పుడు చెప్పండి, క్రియేటివ్ డైరెక్టర్ ఎంత ముందు చూపుతో తీశారో, మొబైల్ ఫోన్ అందుబాటులో లేని రోజుల్లో గులాబీ సినిమాలో కార్డ్లెస్ ఫోన్స్ పెట్టి మనల్ని మాయ చేసి ఔరా ఇదేదో ఫోన్ భలే ఉండే అనేలా చేశారు. అలాగే అప్పట్లో చాలామందికి నిన్నే పెళ్లాడత సినిమా చేసే వరకు ల్యాండ్ ఫోన్లో చూసుకుంటూ మాట్లాడే సౌకర్యం ఒకటి ఉంటుందని కనీసం తెలిసి కూడా ఉండదు. ఇలా ప్రతి ఒక్క సినిమాలో ఏదో ఒక కొత్త విషయాన్ని చెబుతూ ఆయన సృజనాత్మకతతో మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తూ వచ్చారు. ఆ తర్వాత కాల ప్రవాహంలో కాస్త నెమ్మదించారు. కానీ అంతఃపురం సినిమా గురించి మాత్రమే చెప్పాలి అంటే ప్రకాష్ రాజ్ కెరీర్లో ఇలాంటి పాత్ర ఆయన మళ్లీ చేయలేదు. రాగి సంగటి, మాంసం కూర తినే సీన్, అలాగే సౌందర్య ఈ సినిమాలో మరింత అపురూప సౌందర్య రాశిలా కనిపిస్తుంది. ముఖ్యంగా సాయికుమారు వచ్చి నోటితో ఉదిన గాలికి ఆమె బుగ్గ సొత్తపడేంత లేత చెక్కిళ్ల సౌందర్యం మర్చిపోగలమా? ప్రకాష్ రాజ్ మనుషులు సౌందర్యను, ఆమె కొడుకును తరుముతూ ఒకచోట పడుకున్న జగపతి బాబు కాలు తొక్కేస్తే సారీ చెప్పమని అడుగుతుంటే వాళ్ళు నరసింహం ఆన్ సిక్స్ పేర్ ఎప్పుడైనా విన్నావా అంటే వాడేవుడు అని ప్రకాష్ రాజు అన్నప్పుడు సౌందర్య చూసిన చూపు, ప్రకాష్ రాజుపై శారద ఎదురు తిరిగి మాట్లాడే సీన్, దాసరి అరుణ్ కుమార్పై చిందయ్యే డాన్స్, అసలేం గుర్తుకురాదు పాట, అన్నిటికంటే మాస్ట్రో ఇళయరాజా సంగీతం, మనం రెగ్యులర్గా చూసిన ఫ్యాక్షన్ సినిమాలు అన్నీ ఒకెత్తు, అంతఃపురం ఒకటి ఒకెత్తు అనేలా తీసిన కృష్ణవంశీ ఈ సినిమా తీసి అప్పుడే 20 ఏళ్ళు అయిందా అని గుర్తుకురాగానే సినిమా మొత్తంగా అలా మెదడులో తిరుగుతూనే ఉంటోంది.